నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నానండి. మాంట్రా ఎలక్ట్రిక్ ఆటో షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. వీళ్ళు 197 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చి ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఇస్తున్నారు. అయితే ఎంతోమంది ఆటో సోదరులకున్న ఒక డౌట్ ఏంటంటే, అసలు ఎలక్ట్రిక్ ఆటో తీసుకోవచ్చా లేదా, దీనికి మైలేజ్ పడిపోతే ఏమవుతుంది, లేకపోతే పికప్ ఎలా ఉంటుంది, రేపు పొద్దున్న బ్యాటరీకి ఏమైనా సమస్యలు వస్తే ఏంటి, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. అందువల్ల నేను ఏం చేస్తున్నాను అంటే, ఈరోజు నేను ఒక ఆటో డ్రైవర్ కింద యాక్ట్ చేస్తాను. నేను ఒక సిఎన్జి ఆటో నడుపుకునే ఒక వ్యక్తిని, నేను మళ్ళీ ఇంకో కొత్త సిఎన్జి ఆటో తీసుకుందాం అని అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు డౌటు, సిఎన్జి ఆటో తీసుకోవాలా మళ్ళీ, లేదంటే ఎలక్ట్రిక్ ఆటో తీసుకోవాలా, దాన్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు మాంట్రా కంపెనీకి సంబంధించిన డీలరు శ్రీరాజు గారు అయితే ఉన్నారు. ఈయన మనకి ఆ డౌట్స్ క్లారిఫై చేయడంతో పాటుగా మాంట్రా ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తారు. శ్రీరాజు గారు నమస్కారం. నమస్తే అండి. మొదటిగా మీరు మాంట్రా ఎలక్ట్రిక్ ఆటో అయితే 197 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నారు, దాని గురించి మేము మా డిస్కస్ చేద్దాం. ఓకే. నేను ఒక ఆటో డ్రైవర్ అండి. ఓకే. అంటే నేను మీ ఆటో సంఘంలో ఎక్కువ మంది ఏం చెప్తారు, నెక్స్ట్ సిఎన్జి వాడేవాడిని, ఇప్పుడు విజయవాడలో ఎక్కువ సిఎన్జి వాడుతున్నారు, నేను మళ్ళీ సిఎన్జియే తీసుకుందాం అంటే పాత అయిపోయింది అది. ఓకే. ఆ కొటేషన్ ఎంచుకొస్తే దాదాపుగా 300,000 చిల్లర చెప్పారు. ఓకే. మీరు అలా దగ్గరకు వస్తే మన గుడందల రోడ్లో మీ షోరూమ్ కనిపించింది, మీది ఏదో మాంట్రా ఎక్కువ మైలేజ్ అని. అంటే ఎందుకు తీసుకోవాలి నేను సిఎన్జి ఆటో, ఇంకా తక్కువగా వస్తుంది, మాంట్రా ఎందుకు తీసుకోవాలి నేను? మెయిన్ రీజన్ ఏంటంటే, నేను సేవింగ్స్ గురించి మాట్లాడుతాను. ఎవరికైనా డబ్బు ఇంపార్టెంట్ ఫస్ట్. ఇప్పుడు ఎలక్ట్రిక్ పైగా మెయిన్లీ మాంట్రా ఏంటి అంటే, ఉన్న ఎలక్ట్రిక్ కంపెనీస్లో మాంట్రా రేంజ్ ఎక్కువ. దీని కంపెనీ సర్టిఫైడ్ రేంజ్ 197, బట్ మీకు మినిమం 150 కిలోమీటర్స్ అనేది వస్తుంది ఆన్ రోడ్ ఫుల్ ఛార్జ్ మీద. ఈ 150 కిలోమీటర్స్ అనేది మీరు నిజంగా సిఎన్జి వాడుతున్నారంటే, 150 కిలోమీటర్స్ తిరగడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది మీకు తెలిసి ఉంటుంది. 300-400 ఆ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే కేజీ సిఎన్జి, ఐ మీన్ 1 కేజీ సిఎన్జి వచ్చి 100 రూపీస్ దాకా వచ్చేసింది. ఇప్పుడు మీకు 1 కేజీ సిఎన్జి తిరగాలి అంటే ఎన్ని కిలోమీటర్స్ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు సేమ్ అట్లాగే మనం మాంట్రాతో కంపేర్ చేసామంటే, 150 కిలోమీటర్స్కి మీకు జస్ట్ ఖర్చు అయ్యేది 60-80 రూపీస్ మధ్యలోనే, అంతకుమించి ఖర్చు అంటూ ఏమి ఉండదు. ఇంకోటి ఏంటి అంటే సేఫ్టీ, దీనికి ప్రాపర్ కార్ మెటల్ బాడీ అండి, చుట్టూరా ఫైబర్ కాదు. బయట ఉన్న కంపెనీస్, కొన్ని కంపెనీస్ ఫైబర్ ఇస్తున్నాయి. ఇప్పుడు మేమేంటంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ప్యాసింజర్ ఆటో, కస్టమర్ సేఫ్టీ అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ ఉండాలని చెప్పి మనం మొత్తం మెటల్ ఇచ్చేసామండి. ఇంకో పాయింట్ ఏంటి అంటే, మనము దీనికి సింగిల్ సస్పెన్షన్ ఇస్తారు బయట కంపెనీస్ ఆటోకి, పైగా మెయిన్ ఎలక్ట్రిక్కి డ్యువల్ సస్పెన్షన్ ఇచ్చాం. అది దేనికి అంటే, ఇప్పుడు మనకి ఆంధ్రాలో ఉన్న పొజిషన్స్ అంటే, కొన్ని ఏరియాస్ బాగున్నాయి, కొన్ని ఏరియాస్ బాగాలేదు రోడ్లు. మీరు ఎలాంటి ఏరియాలో వెళ్ళినా ఈ డ్యూయల్ సస్పెన్షన్ ఇలాంటి మా ఆటోలు వెళ్ళారు అంటే మీకు అసలు ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. బాడీ షేక్ అవడం కానీ, లేకపోతే ఆటో డ్యామేజెస్ రావడం కానీ, లేకపోతే కొంచెం ఓవర్ వెయిట్ వేసినా తట్టుకోగలిగే కెపాసిటీ ఉంది మా ఆటో అనేది డ్యూయల్ సస్పెన్షన్తో. ఇంకోటి ఏంటంటే, ప్యాసింజర్ ఆటోస్లో దీనిది ఇండస్ట్రీలో హైయెస్ట్ బ్యాటరీ కెపాసిటీ మాది, 10 కిలోవాట్ బ్యాటరీ, లోపల మల్టిపుల్ సెల్స్ ఉంటాయి. ఆ 10 కిలోవాట్ బ్యాటరీ అనేది మనకి ప్యాసింజర్ ఆటోస్లో మేము ఒకటే, ఇప్పుడున్న మార్కెట్లో మేమే ప్రొవైడ్ చేస్తున్నాము, వేరే కంపెనీ ఏం లేదు ప్యాసింజర్స్లో. ఈ 10 కిలోవాట్ బ్యాటరీ అనే మెయిన్ అడ్వాంటేజ్ వల్ల మీకు 150 అనేది మేము ఆన్ రోడ్ చెప్తున్నాము, బట్ దాని ఎవో కూడా వస్తుంది. ఎంత వచ్చినా కూడా మీ సేవింగే. మీరు ప్యాసింజర్స్ని పొద్దున్నే రాత్రికి తిప్పుకుంటారు, లేదు హాఫ్ డేకి తిప్పుకొని కంప్లీట్ చేసి మళ్ళీ ఫుల్ ఛార్జ్ పెట్టి మళ్ళీ తిరుగుతారు అనేది మీరు తిరిగే దాన్ని బట్టి ఉంటుంది. సో కస్టమర్ కానీ, ఐ మీన్ మా ప్యాసింజర్, ఆటో ప్యాసింజర్కి ఎటువంటి ప్రాబ్లం అంటూ లేదండి. మెయిన్ సేవింగ్స్ కానీ, సేఫ్టీ కానీ, లేకపోతే ప్రోడక్ట్ క్వాలిటీలో కానీ. బ్యాటరీ కెపాసిటీ 10 కిలోవాట్ ఇస్తున్నాము. మోటార్ వాటర్ ప్రూఫ్ మోటార్, ఐపీ సిక్స్టీ సెవెన్ మోడల్ ఐ మీన్ వాటర్ మోటార్ ఇస్తున్నాము. ఇంకో ఛార్జర్ ఇస్తున్నాము. ఛార్జర్కి కూడా మేము 4 ఎగ్జాస్టర్స్ పెట్టాము. అది మెయిన్ దేనికి అంటే, చాలామంది నైట్ ఛార్జింగ్ పెట్టేసి ఆఫ్ చేయడం మర్చిపోతున్నారు. కొంతమంది జరుగుతున్నాయి బయట, వేరే కంపెనీస్ జరుగుతున్నాయి. మా కంపెనీ ఛార్జర్ ఏంటి అంటే, మీరు ఒకవేళ పెట్టి మర్చిపోయినా ఆటో కట్ ఆఫ్ అయిపోద్ది ఛార్జర్ అనేది. మీరు స్విచ్ ఆపకపోయినా ఇబ్బంది లేదు, కాకపోతే ప్రాపర్ కరెంట్ సర్క్యూట్ అనేది ఉండాలి. అది మేము మా ప్యాసింజర్కి కొనేటప్పుడు, ఐ మీన్ కస్టమర్ కొనేటప్పుడు మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అంటే ఎట్లా పెట్టుకోవాలి ఇంట్లో ఏంటి అనేది. మీరు ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్ అయిపోయాక 5 అవర్స్ తర్వాత ఆటో కట్ ఆఫ్ అయిపోద్ది. మీరు ఆపకపోయినా, ఐ మీన్ మర్చిపోయి ఆపకపోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే అదే హీట్ కంట్రోల్ చేస్తుంది, అదే ఆటోమేటిక్గా ఆఫ్ చేస్తుంది. అండ్ దాని వెయిట్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ ఉన్న ఛార్జర్స్ బయట కంపెనీస్ పోల్చుకుంటే. సో ఈ 3 మెయిన్ అడ్వాంటేజెస్ అండి. బ్యాటరీ వచ్చి మేము 10 కిలోవాట్ బ్యాటరీ అండ్ 1 లక్ కిలోమీటర్ ఇస్తున్నాము, లేదా 3 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాము బ్యాటరీ పరంగా అయితే.
ఈ 3 ఇయర్స్ అయ్యే లోపల మీకు ఏది ఫస్ట్ వస్తుంది, 1 lakh kilometer కానీ 3 ఇయర్స్ కానీ. దాంతోపాటు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఇస్తున్నాము, ప్లస్ 2 ఇయర్స్ అనేది అది స్లోగా రోల్ అవుట్ అయిపోతుంది మాకు. దాని ప్రైస్ కూడా మీకు 15,000 చేంజ్ వస్తుంది. సో బ్యాటరీ వరకు చూసుకుంటే 3+2 మీకు 5 ఇయర్స్. ఒకవేళ కస్టమర్ తీసుకున్నాడంటే 5 ఇయర్స్ అనేది వస్తుంది బ్యాటరీ వారంటీ. ఈ లోపల చిన్న డ్యామేజ్ ఏమి వచ్చినా మేము చెక్ చేస్తాము, ఆ రిపేర్ని బట్టి దాని తగ్గట్టు సెల్ రీప్లేస్మెంట్ లేకపోతే నా ఫ్లాషింగ్ చేస్తాం అనేది ఏదైనా రిపేర్ని బట్టే ఉంటుంది. నాకు ఇంకో మా మిత్రులు ఏమి అడుగుతూ ఉంటారంటే పికప్ ఎక్కువ ఉండదేమో, సిఎన్జి కన్నా తక్కువ ఉంటుందేమో ఎలక్ట్రిక్ అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు మాకు చెప్పేది అది ఎంత వాస్తవం ఇది? ఇప్పుడు పికప్ అనేది బయట తిరుగుతూనే ఉన్నారు ఆటో కస్టమర్స్, తిరుగుతూ ఉంటారు. మా ఆటోలో ఏంటంటే మీరు మినిమం 6 to 7 members ఎక్కినా కూడా పికప్ అనేది ఉంటుంది, ఎందుకంటే దీని టార్క్ అనేది చాలా ఎక్కువ బయట ఆటోస్ పోల్చుకుంటే. అండ్ దీని స్పీడ్ రేంజ్ కూడా మీకు కంపెనీ ఇచ్చేది 55-60 కూడా వెళ్తుంది. మీరు ఓవర్ వెయిట్ వేసినా 60 వెళ్ళుద్ది, కాకపోతే మీకు మైలేజ్ దగ్గర ఏంటంటే కొంచెం డ్రాప్ అవుతుంది. ఆ పాయింట్ దేనికంటే ఇప్పుడు బయట ఆటోసే చూస్తాం, సిఎన్జి ఆటోనే చూస్తాము. 3 ఎక్కాల్సిన చోట 10 ఎక్కినా, 5 ఎక్కాల్సిన 15 ఎక్కినా దానికి వచ్చే ఇష్యూస్ స్పాట్లో ఏది రాదు. ఆన్గోయింగ్ ప్రాసెస్లో చాసిస్ బ్రేక్ అవడం కానీ లేకపోతే సస్పెన్షన్ బ్రేక్ అవడం కానీ ఏదో ఒకటి, ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లో కూడా ఏంటంటే ఎలక్ట్రిక్లో స్పెసిఫిక్గా ఏంటంటే ఉన్న ఆటోలో కంపేర్ చేసుకుంటే దీని కెపాసిటీ అనేది చాలా ఎక్కువ. అది ట్రైల్ వేస్తే కానీ ఒక కస్టమర్కి అర్థం కాదు. 10 ఎక్కించుకోండి, మా వేరియస్ ఏరియాస్లో కూడా డీలర్స్ ట్రైల్ వేస్తున్నారు, వేసుకొని చూడండి, అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది ఒక కస్టమర్. నేను భయపడ్డ విషయం ఏంటంటే మా ఫ్రెండ్స్ కొంతమంది మిత్రులు ఎందుకు ఎలక్ట్రిక్ ఆటో పేలిపోతారా, ఈ బ్యాటరీలు ఎందుకురా మనకి అని అంటున్నారు. అది కొంచెం భయపడుతుంది, అది నిజమైన అలాంటి జరిగితే? అది నిజం అంటూ ఏం లేదండి. ఈ పేలిపోయేది అనేది కూడా ఎక్కువ ఎక్కడ జరిగింది, 2-wheeler జరిగింది. అది రీసెంట్గా అంటే ఏం జరగలేదు, చైనా కంపెనీస్ కొన్ని వచ్చేసి ఉన్నాయి. మన ఇండియన్ ప్రోడక్ట్స్ రాకముందే చైనా ప్రోడక్ట్స్ కొన్ని స్టార్ట్ అయ్యి ఉన్నాయి. అది కూడా మెయిన్ రీజన్ ఎందుకు అలా జరుగుతుంది అంటే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల, లేకపోతే బ్యాటరీ ప్లేసింగ్ కానీ లేకపోతే వైరింగ్ సరిగ్గా లేకపోతే ఇంట్లో ఛార్జింగ్ పెట్టేటప్పుడు అవి సరిగ్గా లేకపోయినా కూడా ఆ కరెంట్ అనేది వెహికల్కి సరిగ్గా వెళ్ళట్లేదు. దానివల్ల కొన్ని కొన్నిసార్లు న్యూస్ అయితే వచ్చింది, బట్ అది చైనా కంపెనీ కానీ మన మేడ్ ఇన్ ఇండియా కంపెనీ కంటూ అట్లాంటి ప్రాబ్లం అంటే ఏం లేదండి. ఎందుకంటే మా ఆటో ఏంటంటే బ్యాటరీ వచ్చి చెన్నై కంపెనీ బ్యాటరీ మాది, ఛార్జర్ వచ్చి హైదరాబాద్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చెన్నై, చెన్నైలోనే యూనిట్ కూడా ఉంటుంది. పైగా ఇదేంటంటే ఈ సెగ్మెంట్లోనే మోటార్ అనేది ఫస్ట్ టైం, కానీ దీని బ్యాక్గ్రౌండ్ కంపెనీ ఒకటి పెద్దది ఉంది మురుగప్ప అని, ఈ ఇయర్తో 123 కంప్లీట్ చేసుకుంది మురుగప్ప అనే కంపెనీ. దాంట్లో ఒక సబ్ కంపెనీ మాంట్రా అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మురుగప్పలో చోలో ఇన్సూరెన్స్ కానీ, చోలో ఫైనాన్స్ కానీ, కోరమండల ఫర్టిలైజర్స్ కానీ, బీఎస్ఏ హెర్క్యులస్ సైకిల్స్ కానీ, ఇవన్నీ పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ కంపెనీసే ఉన్నాయి. సో దాంతోపాటు మాంట్రా అనేది రీసెంట్గా యాడ్ అయ్యింది. చాలామందికి ఏంటంటే ఇది కూడా మేడ్ ఇన్ ఇండియా కాదనుకొని చాలామంది అనుకుంటున్నారు, బట్ ఇది ప్రాపర్ మేడ్ ఇన్ ఇండియా అండ్ చైనా, చెన్నై కంపెనీ అది. ఇంకొక విషయం భయపెట్టేది ఏంటంటే ఇప్పుడు మీరు ఎంత డబ్బులు ఆదా చేసుకున్నా సడన్గా ఏదో చిన్న సమస్య వచ్చింది, టైంకి సర్వీస్ ఇవ్వకపోతే అప్పుడు దాకా సేవింగ్ చేసిన డబ్బులు ఆ రోజుల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి సర్వీస్ ఏంటి ఇప్పుడు వేరే దాకా సిఎన్జి ఆటోలకి ఎవరైనా సర్వీస్ చేస్తారు, ఎలక్ట్రిక్ మీరు తప్ప ఎవరు చేయరు కదా. మా దగ్గర ఏంటంటే స్పేర్ పార్ట్స్ అనేది మాకు చెన్నై నుంచే వస్తాయి. ఇప్పుడు అడ్వాన్స్గా మన దగ్గర కొన్ని స్పేర్ పార్ట్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ అంటే టైం ఎప్పుడైతే మా చేతి దాటి వెళ్తుందో సర్వీస్లో, అలాంటి ఇష్యూస్ ఎప్పుడు వస్తాయంటే మేజర్ ఇష్యూస్ ఉంటేనే. మేజర్ అంటే నేను బ్యాటరీ దగ్గర కానీ మోటార్ దగ్గర కానీ ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేశాక దాని సొల్యూషన్ ఎట్లా రావాలనేది మేము తెలుసుకుంటాము. మా చేతుల్లో పని అనుకుంటే అంత పెద్ద మేజర్ ఇష్యూ అయినా 1 day కంప్లీట్ చేస్తాం, లేదంటే డైరెక్ట్ కంపెనీ ఇన్వాల్వ్ అయిపోద్ది, ఇంకా టైం వేస్ట్ అంటూ ఏమి ఉండదు. ఈ స్పేర్ పార్ట్స్ అంటారా, ఒకవేళ చిన్న ఇష్యూ వచ్చినా ఎలాంటి ఇష్యూ అయినా ఎలాంటి పార్ట్ అయినా సరే మా దగ్గర పార్ట్స్ అవైలబుల్లో ఉంటాయి. ఆ ఇష్యూ దేనికి వచ్చిందో చూస్తాము, వారంటీలో పెట్టేస్తాము, ఆ కస్టమర్కి కొత్త పార్ట్ రీప్లేస్ చేసేస్తాము, స్పాట్లో రీప్లేస్ చేసేస్తాము. సో దానివల్ల అంటూ ఎలాంటి ఇష్యూస్ అంటూ మన సర్వీస్ పరంగా ఏమి ఉండదు. మ్యాక్సిమం 2 అంతే, లేదా మినిమం 1, అది కూడా మేజర్ ఇష్యూస్ అయితేనే. ఇప్పుడు జనరల్ సర్వీస్కి వస్తున్నారు కస్టమర్స్, మార్నింగ్ వస్తారు ఆఫ్టర్నూన్కి వెళ్ళిపోతారు. సో అట్లా మేము డైలీ 2 ఈజీగా చేస్తున్నాం ఇప్పుడు మాకున్న ఎంపవర్మెంట్ వల్ల. శ్రీరాజ్ గారు, ఇప్పుడు మార్కెట్ చూసుకున్నట్లయితే మీరు చెప్పిన వరకు నాకు క్లారిటీ వచ్చింది కొన్ని ఆన్సర్స్. ఓకే, ఇప్పుడు బజాజ్ అనే ఒక ఎలక్ట్రిక్ ఆటో మార్కెట్లోకి వస్తుంది అంటున్నారు, అది మేజర్ బ్రాండ్. ఒకవేళ ఆ బ్రాండే వస్తే మాంట్రాకి ఇబ్బందులు తప్పవంటారు? ఇప్పుడు
మేము రాకముందు మహీంద్రా కూడా ఉంది మార్కెట్లో, బట్ వీఆర్ డూయింగ్ సమ్ సేల్స్. అది దేనికి అంటే కస్టమర్కి కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి, ఆ ప్రిఫరెన్సెస్ మాకు మ్యాచ్ అయ్యాయి అంటే ఎలాంటి కంపెనీ వచ్చినా మా సేల్స్ అనేది ఆగదు. అది మెయిన్ పాయింట్ అండి. మహీంద్రానే కదా వేరియస్ కంపెనీస్ ప్యాసింజర్ ఆటోస్లో ఉన్నాయి, బట్ మేము మంత్లీ కొన్ని సేల్స్ అంటూ చేస్తున్నాము కస్టమర్ లైకింగ్ వల్లే మెయిన్. అది ఇప్పుడు బజాజ్ వచ్చింది, దాని స్పెసిఫికేషన్స్ చూస్తారు, దీని అడ్వాంటేజ్ దానికి ఉంటుంది, మాకున్న మైలేజ్ కానీ లేకపోతే కస్టమర్కి ఉండే వ్యూ పాయింట్ ఎట్లా ఉంటుందో చూసుకుని కస్టమర్ అనేది లైక్ చేస్తాడు తప్ప, ఇప్పుడు బజాజ్ వచ్చిన తర్వాత మాంట్రా వద్దనుకోరు అనేది ఏమి ఉండదు. ఎందుకంటే దాని స్పెసిఫికేషన్స్ దానికి మా దానికి మాకుంటాయి. మెయిన్ కస్టమర్ చూసేది సేవింగ్స్ ఉంటేనే ఎలక్ట్రిక్లోకి వస్తారు. నెక్స్ట్ పాయింట్ ఏం చూస్తారు, మైలేజ్ చూస్తారు. ఒకవేళ నిజంగా మా దానికంటే బెటర్గా వస్తుంది అంటే తర్వాత నెక్స్ట్ ఏం చూస్తారు, సర్వీస్ చూస్తారు, కంపేర్ చేసుకుంటారు. కొన్ని బండ్లు వెళ్తే ఆటోమేటిక్గా మార్కెట్లో స్ప్రెడ్ అయిపోతుంది ఏజీ పాజిటివ్గా ఉందని. సో ఎలాంటి కంపెనీ వచ్చినా సరే దేని స్టాండర్డ్స్ అనుకుంటే దేని సేల్స్ దానికే వెళ్తాయి. సో వేరే కంపెనీ ఏది వచ్చినా అంటూ మాకు ఏ ఇబ్బంది ఏమి ఉండదు, ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు మీరు బ్యాటరీ పరంగా మాట్లాడుకుంటే ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునేటప్పుడు, ఈవెన్ ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకునే బ్యాటరీ సమస్యల వల్ల కొంతమంది కస్టమర్లకి ఈవెన్ ఇతర స్పేర్ పార్ట్స్ కూడా ఒక నెల రోజులు వెయిట్ చేసిన సందర్భాలు జరుగుతున్నాయి మార్కెట్లో. మాండ్రాకి మరి ఆ సమస్య ఉందా? ఈ సమస్య అంటే ఏం లేదండి, ఎందుకంటే ఇప్పుడు మా బ్యాటరీ ఒకవేళ ఇష్యూ వచ్చింది అనుకుని ఇప్పటిదాకా ఏం లేవు మాకు, ఈ వారంటీ ఇష్యూ ఐ మీన్ కంప్లీట్ దాకా ఏ ప్రాబ్లమ్స్ రావు, అట్లా డిజైన్ చేశారు ప్రోడక్ట్ ఐ మీన్ బ్యాటరీని. సో ఇప్పుడు ఏంటంటే మాకు కొన్ని కొన్ని ఏరియాస్లో పర్టికులర్ పర్సన్ బ్యాటరీకి సంబంధించిన అతను లోకల్గా మాకు అవైలబుల్గానే ఉంటారు. ఒకవేళ ఎగ్జాంపుల్ బ్యాటరీ ఇష్యూనే వచ్చింది అనుకోండి, మేము కంపెనీకి కంప్లైంట్ చేస్తాం, మేము చెక్ చేశాక లోకల్లో మా బ్యాటరీ పర్సన్ ఉంటాడు, అతను వస్తాడు చెక్ చేస్తాడు, నేను అవసరం ఉందంటే కంప్లీట్ చేస్తాడు. అంటే దీనిలో అవసరం అనేది ఏంటంటే ఫ్లాషింగ్ అనేది ఒకటి ఉంటుంది, లేకపోతే సెల్స్ ఇంబ్యాలెన్స్ అయిందా లేదా అని చెక్ చేస్తారు. ఈ రెండు చెక్ చేసుకొని ఒకవేళ చేసే అవకాశం ఉంది అంటే ఇమీడియట్ డేనే కంపెనీ నుంచి పర్మిషన్ వస్తుంది, స్పాట్లో పర్సన్కి అన్ని చేంజ్ చేసి పంపించేస్తాము. సో బ్యాటరీ పరంగా ఇష్యూస్ అంటూ లేదండి మాకు, ఐ మీన్ పర్సన్ అవైలబుల్గానే ఉంటారు. ఎలాంటి టైం అయినా సరే మేము ఒకసారి ఏదైనా సరే కంపెనీ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళని అప్రోచ్ అవ్వకుండా మేము ఏది డైరెక్ట్గా ఆన్సర్ చేయలేము. సో కంపెనీ బేస్ మీదే మాకంటూ పర్సన్ ఇక్కడ అవైలబుల్లో ఉంటారు. సో మేము చెక్ చేసి కంప్లీట్ చేసి పంపించేస్తాము. ఎక్కువ మంది ఆటో సోదరులు చెప్పే సమస్య, ఎలక్ట్రిక్ ఆటో ఉపయోగించే సోదరులు ఛార్జర్లు ఎక్కువ పోతున్నాయని చెప్తున్నారు. ఇన్ కేస్ మీ ఛార్జర్లు ఖరాబ్ అవుతాయి, ఈ వారంటీ ఎంత టైం ఇస్తున్నారు? అలానే ఒకవేళ వారంటీ కంప్లీట్ అయితే ఛార్జర్ ఎంత ఖర్చు పెట్టాలి? ఇప్పుడు మా ఛార్జర్కి వారంటీ అనేది 1 ఇయర్ ఇస్తామండి. సో న్యూ ఛార్జర్ కాస్ట్ వచ్చి మీకు అరౌండ్ 15,000 చేంజ్ వస్తుంది. సో ఈ 1 ఇయర్ లోపల అనేది అన్లెస్ అంటే ప్రాక్టికల్గా ఫేస్ చేస్తే కానీ కంపెనీకి కూడా తెలీదు ఎట్లా చేయాలని. ఇప్పుడు దాకా మేము స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది, సేల్స్ స్టార్ట్ చేసి కొన్ని మంత్స్ అవుతుంది, ఇప్పుడు దాకా మాకంటూ ఏ ఇష్యూస్ రాలే ఛార్జర్లో. ఒకవేళ వచ్చినా సరే హైదరాబాద్ డైరెక్ట్ హైదరాబాద్ కంపెనీకి పంపించేస్తాము. పంపించే ముందు కస్టమర్ని అడుగుతాము మీరు ఎలాంటి ప్లగ్ పాయింట్లో పెట్టారు, దానికి MCB ఉందా లేదా, ఈ రెండు చెక్ చేస్తాము, ఇంతకు ఎర్థింగ్ ఉందా లేదా చెక్ చేస్తాము కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము లోపల ఛార్జర్ డ్యామేజ్ అయ్యిందా లేదా, లేకపోతే పిన్ ఏమైనా చేంజ్ అయ్యాలా, లోపల పార్ట్స్ అయినా డ్యామేజ్ అయ్యాయా అని చెక్ చేసుకొని హైదరాబాద్కి పంపిస్తాము. వాళ్ళు నెక్స్ట్ డేనే మాకు చెక్ చేసి రిటర్న్ కూడా చేసేస్తారు. ఈ గ్యాప్లో కస్టమర్కి ఏంటి అంటే మా దగ్గర కొన్ని ఛార్జెస్ ఉంటాయి స్టాక్లో, అది తీసి ఐ మీన్ కస్టమర్కి ఇస్తాము. సో సర్వీస్లో అంటూ ఎలాంటి ఇష్యూస్ ఛార్జర్లో కూడా ఏం లేదండి, ఎందుకంటే కంపెనీసే మాకు అన్ని నియర్ బైగానే ఉన్నాయి. సో 1 డే అంతే మ్యాక్సిమం, కొంచెం ఏమైనా ఇష్యూస్ వచ్చాయి అనుకోండి చెక్ చేస్తారు, హడావుడి పడినా కూడా ఏది సొల్యూషన్ అంటే వెంటనే రాదు. సో కొంచెం టైం ఇచ్చినా తప్పు లేదు, కస్టమర్స్ కూడా కొంచెం పేషెంట్స్గానే దొరుకుతున్నారు మాకు వచ్చే వాళ్ళందరూ. సో వాళ్ళకి ఆన్సర్ చేయగలుగుతున్నాము, మాకు ఐ మీన్ వాళ్ళు మమ్మల్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, అంతా బాగానే జరిగింది. ఇప్పుడు మీ ఎలక్ట్రిక్ ఆటో ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని మైలేజ్ ఎంత, స్పీడ్ ఎంత, అలానే మీకు ఛార్జింగ్ టైం ఎంత? ఇప్పుడు మైలేజ్ వచ్చి 197 అని ఇంతకుముందు చెప్పినట్టే, 150 అనేది ఆన్ రోడ్. ఇప్పుడు ఒక కస్టమరు అతని రూట్ మ్యాప్ను బట్టి 2% ఒకవేళ వెళ్ళినా 170-180 కూడా వస్తుంది, అది అందరికీ వస్తుంది అని చెప్పట్లా. వాళ్ళు వెళ్ళే స్పీడ్ను బట్టి వాళ్ళు వేసే వెయిట్ని బట్టి ఆ మైలేజ్ అనేది వస్తుంది. ఒకవేళ ఓవర్ వెయిట్ వేసినా 140 కూడా దిగొచ్చు, అది ప్రాక్టికల్ ఎక్కడైనా సరే. మైలేజ్ అనేది 150+ కన్ఫర్మ్ డౌట్ లేదు. దీని స్పీడ్ వచ్చి 55 హై స్పీడ్, 60 కూడా వెళ్తుంది. ఇంకోటి ఏమంటారు, ఛార్జింగ్ టైం వచ్చి మీకు మినిమం 5 అవర్స్ పడుతుంది అండి, 5 అవర్స్ ఆటో కట్ ఆఫ్ కూడా అయిపోతుంది.
ఇప్పుడు ఆన్ రోడ్ రేట్ ఎంత అండి? మీకు 375,000 అండి. ఎన్ని ఫ్రీ సర్వీసులు ఇస్తున్నారు? 3 ఫ్రీ సర్వీసెస్ ఇస్తాం. 3,000 కిలోమీటర్స్, 6,000 కిలోమీటర్స్, 9,000 కిలోమీటర్స్ కి ఫ్రీ సర్వీస్. 1, 2, 3 అట్లా డివైడ్ అవుతుంది. ఇప్పుడు మీరు విజయవాడ, గుంటూరుకి మీరు వెహికల్స్ ఇస్తారు? అవును, విజయవాడ డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తం. ఇమీడియట్ పేమెంట్ చేస్తే ఫైనాన్స్ అయినా ఇమీడియట్ డెలివరీ స్టాక్ అవైలబుల్లోనే ఉంటుంది. మినిమం మేము 10 మెయింటైన్ చేస్తాము. సో ఎలాంటి టైం అయినా సరే 10 మందికి ఒకేసారి కావాలి, మేము అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే మాకు 2 ఉన్నాయి, అటువైపు నుంచి కావాలని మేము గుంటూరు నుంచి తెప్పించుకుంటాం. కానీ కస్టమర్ మా దగ్గరికి వచ్చి కొనాలనుకొని స్టాక్ లేకుండా అయితే వెనక్కి అయితే వెళ్ళడు. సో ఇది అవైలబుల్గానే ఉంటాయి స్పాట్లో. ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నారు? ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి. మాకు కొన్ని కంపెనీస్ టైఅప్ అయి ఉన్నాయి, చోళమండల ఫైనాన్స్, విద్యుత్ టెక్ అని. కొత్తగా ఎకోఫై కంపెనీకి టైఅప్ అవుతున్నాము. సో కమింగ్ డేస్లో ఈ 3 యాడ్ అవుతున్నాయి. బ్యాంక్ కూడా టైఅప్ అయ్యాము. కస్టమర్ సెల్ఫ్గా తెచ్చుకున్నా కూడా మాకు ఫైనాన్స్ ఇస్తారు మా కస్టమర్స్కి. ఓకే, పర్టికులర్ బ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నాయి మాకు. ఆటో డిజైన్ కానీ దాని లుక్స్ కానీ బయట కంపెనీస్తో కంపేర్ చేస్తే చాలా యూనిక్ అండి మాది. మీకు ఎందుకు అంటే, ఆటో సేల్స్ స్టార్ట్ అవ్వకముందే 2022 ఇయర్లో నితిన్ గడ్కరీ గారి చేతి నుంచి మాకు అవార్డు కూడా వచ్చింది, ఇన్నోవేటివ్ అవార్డు అని చెప్పి. సేల్స్ స్టార్ట్ అవ్వకముందే వచ్చింది అది. మీరు చూసారంటే మాకు ఆటో బ్యాక్ సైడ్ ఎల్ఈడి లైట్స్ కానీ, ఫ్రంట్ డిజైన్ కానీ, ఆ డిజైన్ కూడా పర్టికులర్గా ఎందుకు మీకు ఈ యాంగిల్ ట్రయాంగిల్ షేప్లో వస్తుంది అంటే, ఆపోజిట్లో వచ్చే ఎయిర్ని తట్టుకోవాలి, ప్లస్ మైలేజ్ తగ్గకూడదు అనే ఉద్దేశంతో ఈగల్ షేప్లో మాకు డిజైన్ ఇచ్చారు. అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే, మాంట్రా అనేది స్టార్టింగ్ ప్యాసింజరే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి వెళ్ళేది ఏంటంటే, త్వరలో మాకు ఎలక్ట్రిక్ ట్రక్ ఆటోస్ కూడా వస్తున్నాయి ఎలక్ట్రిక్లో. దాని తర్వాత ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ వస్తున్నాయి. దాని తర్వాత మాకు టిప్పర్లు కూడా వస్తున్నాయి, హెవీ లోడ్ వెహికల్స్ ఎలక్ట్రిక్ మాంట్రా కింద. సో ఈ మాంట్రా అనేది బయట అపోహ ఉంది, కొన్ని కంపెనీస్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి అని. కానీ మాంట్రా అనేది అట్లా కాదు. మాకు ప్రతి మంత్ లేదంటే ఎవ్రీ 2-3 మంత్స్కి హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి కంపెనీలో. ఒక ప్యాసింజర్ ఆటో అయితే ఆగిపోకుండా నెక్స్ట్ 2 ఇయర్స్లో ఒక 20% స్టేక్ మాంట్రాది ఉండాలనేది కంపెనీ ఐడియా ఇండియా మొత్తం మీద. సో ఈరోజు పెట్టి రేపు వెళ్ళిపోయే రకం అయితే మాంట్రా కాదు. చాలా ధైర్యంగా, హ్యాపీగా, పీస్ఫుల్గా వెహికల్ కొనొచ్చు, సేఫ్టీగా బయట తిరగచ్చు. చూసారు ఏంటంటే, మాంట్రా ఎలక్ట్రిక్ ఆటో షోరూమ్ యొక్క డీలర్ అయిన శ్రీరాజ్ గారితో పూర్తి ఇంటర్వ్యూ. ఈయనైతే మీకు అన్ని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. క్లుప్తంగా చెప్పాలంటే, వీళ్ళ ఎలక్ట్రిక్ ఆటో 197 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, అలానే రియల్ మైలేజ్ వచ్చి 150 కిలోమీటర్స్ ఇస్తున్నారు, 60 కిలోమీటర్ల స్పీడ్ కూడా ఇస్తున్నారండి. ఈ దీనికి మనకి బ్యాటరీ ప్యాక్ 3 సంవత్సరాలు లేదా 100,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. ఆన్ రోడ్ రేటు 375,000 రూపాయలు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మన స్క్రీన్ మీద ఇస్తాం, అలానే డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఇలా కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్టయితే మీ వాణి శుప్రీని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కురాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కురాడి రివ్యూస్ ఛానల్, ఏఐ కంటెంట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.